మనం ఇంకొకరికి ఫ్రూట్స్ తోనే మనకు నచ్చినట్టుగా పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ ఎలా చేయాలో చూద్దాం. వాటర్ మెలన్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్, మ్యాంగో అండ్ గోవా ఇవన్నింటినీ కలిపి మనం ఐస్ క్రీమ్ కలర్ కలర్స్గా చేసి పెట్టవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటన్నింటినీ మిక్స్ చేసి మనం ఐస్ క్రీమ్ మోల్డ్లో ఎలా పోసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఐస్ క్రీమ్ మోల్డ్లో ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్ని వాటర్ మిలన్ పీసెస్ తీసుకున్నానండి. వాటర్ మిలన్ పీసెస్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా వాటర్ మిలన్ని మిక్స్ చేసి తీసుకోవాలి. నేను ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇందులో. అందులో ఒక టేబుల్ స్పూన్ నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి. కొద్దిగా మిరియాల పొడి, ఇది వేసి ఒకసారి కలుపుకోండి. నీరు పక్క పెట్టేసుకుందాం. ఒక కప్పు కొలత చిన్న కప్పుతో మ్యాంగో తీసుకున్నాను. ఇది ఒక మ్యాంగో అండి. తోలు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేస్తున్నాను, షుగర్ పౌడర్. అలాగే కొద్దిగా మిల్క్ పోస్తున్నాను. దీన్ని ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటాను. నేను కప్పు బనానా పీసెస్ మీద మిక్సీలో వేసుకుంటాను. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా మిల్క్ వేసుకుని దీన్ని మిక్స్ పెట్టుకుని ఇప్పుడు మనం వాటర్ మెలన్, బనానా, మ్యాంగో జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మోల్డ్స్లో పోసుకున్నాం, ఐస్ క్రీమ్ మోల్డ్స్లో. మార్కెట్లో ఇలాంటి మోల్డ్ దొరుకుతుందండి. నేను ఇలాంటి తీసుకున్నాను. ఇలా కాకుండా ఇంకే టైప్ షేప్లో ఉన్న మోల్డ్ అయినా ఓకే. నేను ఇలా తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ముందుగా మ్యాంగో వేస్తున్నాను. నేను ఇందులో బనానా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో వాటర్, ఇందులో వాటర్ మిలన్ జ్యూస్ పోసుకుంటున్నాను. మోల్స్ పెట్టేసుకున్నాను. ఇలా ఇలా టైట్గా ముక్ పెట్టేసుకోవాలి. చూద్దాం. ఒక కప్ గ్రేప్స్ వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇది గ్రేప్ జ్యూస్, గ్రేప్ మిక్సీ పెట్టి పోసుకుంటున్నాను. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయడం వల్ల గ్రేప్ జ్యూస్ టేస్ట్ బాగుంటుంది. ఇటు పక్కన పెట్టేసుకుని మిక్సీ బౌల్లో చెంప ఒక కప్పు చెంప ముక్కలు వేసుకోవాలనుకున్నాను. ఇవి కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇది గోవా జ్యూస్ అండి. గోవాను మిక్సీ పెట్టి వేసుకున్నాము. ఇది జామకాయ ముక్కలు అండి. దాంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను.
లాస్ట్ ఇయర్ ఫైనల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆరెంజ్ అండి. ఆరెంజ్ని మనం మిక్సీలో పట్టుకోలేం కాబట్టి నేనేగా జ్యూసర్తో జ్యూస్ తీసుకుంటున్నాను. ఇది ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ యొక్క ఒక టేబుల్ స్పూన్ షుగర్ పట్టుకుంటున్నాను. అలాగే ఒక పించ్ సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు మిగిలిన మూడు బాక్స్లో కూడా నేను జ్యూస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఇది గ్రేప్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్. తర్వాత గోవా జ్యూస్. ఇప్పుడు ఈ మూడు జ్యూసెస్ని కాస్త యాడ్ చేసేసి వాటిని మూత పెట్టేస్తాను, క్యాప్స్ పెట్టేస్తున్నాను. గ్రేప్స్, ఆరెంజ్ జ్యూస్, గోవా జ్యూస్. నేను ఇంట్లో ఉండే ఆరు ఫ్రూట్స్తోనే నేను ఇలా బాక్స్ తయారు చేస్తున్నాను పిల్లలకి. ఒకసారి మీరు డీప్ ఫ్రీజర్లో క్లీన్ పెట్టి ఓవర్ నైట్ కానీ లేదా 4 అవర్స్ కానీ ఫ్రీజర్లో పెట్టి తీసి చూద్దాం. ఇప్పుడు ఫ్రీజర్ నుంచి క్యూబ్స్ తీసాను, ఐస్ క్రీమ్ క్యూబ్స్ తీసేసి ఇప్పుడు దీన్ని ఒక 20 సెకండ్స్ ఇలా వాటర్లో పెట్టుకున్నాను. నేను ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇలా కొద్దిగా పెద్దగా ఇందులో తీసుకుంటున్నాను వాటర్. ఒక 20 సెకండ్స్ సరిపోతాయండి. ఇప్పుడు 20 సెకండ్స్ అయిపోయాయి కదా, వాటర్ నుంచి తీసి మనం ఐస్ క్రీమ్ నుంచి ఐస్ క్యూబ్స్ నుంచి ఐస్ క్రీమ్ షేప్ తీసి చూద్దాం. చూసారా మ్యాంగో ఐస్ క్రీమ్. వాటర్మిలన్ ఐస్ క్రీమ్. బనానా ఐస్ క్రీమ్. గోవా ఐస్ క్రీమ్. చూడండి ఎంత బాగా వచ్చాయో ఐస్ క్రీమ్స్. ఇలా పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. నైట్ పెట్టాము, ఓవర్ నైట్ అయినా సరే లేదంటే 4 అవర్స్ అయినా సరిపోతుంది. ఫ్రీజర్లో తీసి సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు, హెల్తీ కూడా. ఇవన్నీ కూడా వాటర్ లేకుండా చేశానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.